वेलकम टू अवर चैनल एजुकेशनल पार्ट। ఈ రోజు మనం ఎస్జీటీ 19/1/2019 సెషన్ 2 లో వచ్చిన ప్రాబ్లం ని చూద్దాం। ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6000 రూపాయలకి అమ్మగా ఒకదానిపై 20% లాభం మరొక దానిపై 20% నష్టం వస్తే మొత్తం మీద అతను పొందిన లాభమో లేదా నష్టమో శాతంలో తెలుపమని అడుగుతున్నారు। ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది చేతి గడియారాలను ఒక్కొక్కటి 6000 రూపాయలకు అమ్మారు, సో అమ్మిన వేళ ఇచ్చారు। మనల్ని అడుగుతున్నది లాభమో లేదా నష్టమో శాతంలో అడుగుతున్నారు। సో మనం ఇక్కడ కనుగొనాల్సింది ఫస్ట్ కొన్న వేళ ఎంత అనేది కనుగొనాలి। సో ఒక్కొక్కటి కొన్న వేళ ఎంత అనేది చూద్దాం। ఇప్పుడు రెండింటిని ఒకటే రేటుకి అమ్మారు, ఒక్కొక్క దానిని ఎంత 6000 రూపాయలకి అమ్మారు, ఒక దానిపై 20% లాభం వచ్చింది। सो दी वेल एंत अने चूदा फस्ट। ओके चूँगी मन को हड्रेड कवाली वातम इकड़ को इधंत मन की तेजो मन की इच्छे इकड़ा दाने अमीते इरव शात लाभम वनर। सो मनमेवाली अंत दी नूट इरव कवाली नूट इरव शातम अंटे आर वेल अकोड़ी वातम एंत ఇది అర్థమైంది కదా। ఇక్కడ మనకి అమ్మిన వేళలు ఇచ్చారు, సో దానిని మనం ఎలా తీసుకుంటాం, 20% లాభం వచ్చింది, సో దానిని 120 కింద తీసుకోవాలి। ఇక్కడ 100% అంటే కొన్న వేళ ఎంత అనేది తెలియదు, దానిని 100 కింద తీసుకున్నాం, ఇది ఎంతో కనుగొనాలి। ఓకేనా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసుకోవాలి 100 × 6000 / 120 100 × 6000 / 120। ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చేద్దాం, 00 క్యాన్సిల్ అవుతుంది। దీనిని మనం 6 × 100 కింద తీసుకుందాం, 600 కదా, సో 12 అనేది 6 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే 100 అనేది 2 లో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది। ఇక్కడ మనకి మిగిలింది 50 × 100, సో 5000 అంటే 20% లాభం వచ్చింది కదా, దానిని కొన్న వేళ ఎంత 5000 రూపాయలు। ఓకేనా, ఇది కొన్న వేళ లాభం వచ్చింది కొన్న వేళ। ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఏమొచ్చింది 20% నష్టం వచ్చింది, దీనిని కొన్న వేళ ఎంతో చూద్దాం। ఓకేనా, ఇప్పుడు చూడండి దానిని మనం ఏ విధంగా తీసుకోవాలి, నష్టము కాబట్టి మనం కొన్న వేళని 100 కింద తీసుకుంటున్నాం, నష్టము కాబట్టి ఏం చేయాలి, ఇందులో 20 తగ్గించాలి, లాభం అంటే దీనికి 20 యాడ్ చేసాం, సో నష్టము వచ్చింది కాబట్టి నష్టం ఎలా చూపించాలి, ఇందులో 20 తగ్గించాలి। ఓకేనా, 80 అంటే అంటే అమ్మిన వేళ 6000 అయ్యింది, 100 అంటే ఎంత అవుతుంది అంటే కొన్న వేళ। ఓకేనా, అర్థమైంది కదా ఈ స్టెప్ అనేది। ఇక్కడ ఒకసారి చూడండి, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనుపాతంలో రాశులను పోల్చుటలో మనకి ఇది ఉంది। లాభము అనేది కొన్న వేళపై పెరుగుదల శాతము, అలాగే నష్టము అనేది కొన్న వేళపై తగ్గుదల శాతము అని ఇచ్చారు। ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా, లాభము అంటే ఏం చేసాం మనం, యాక్చువల్ గా 100% కింద కొన్న వేళనే తీసుకుంటున్నాం, లాభము 20% ఇచ్చారు కాబట్టి ఈ 100 కి 20 యాడ్ చేసి 120% అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు ఒక్కొక్కటి అమ్మిన వేళ ఎంత 6000, సో దానిని 120 అంటే 6000 అమ్మిన వేళ, అంటే లాభము అనేది కొన్న వేళపై పెరుగుదల శాతము, అలాగే నష్టము అనేది కొన్న వేళపై తగ్గుదల శాతము। అంటే ఇక్కడ కూడా కొన్న వేళని మనం ఎలా తీసుకున్నాం, 100 కింద తీసుకుంటాం, ఇక్కడ 20 అనేది నష్టం వచ్చింది। ఓకేనా, సో మనం అమ్మిన వేళని ఎలా తీసుకుంటున్నాం, దీంట్లో తగ్గుదల శాతము అంటే 80% కింద తీసుకున్నాం। ఓకేనా, అర్థమైంది కదా। ఇది ఎక్కడ ఉంది అంటే మనకి 8th క్లాస్ అనుపాతంలో రాశులను పోల్చుట అనే దాంట్లో ఉంది, ఒకసారి చూడండి। ఓకేనా, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం। ఇప్పుడు ఇంకొక దానిపై నష్టం వచ్చింది కదా, సో 20% నష్టం వచ్చింది, సో ఇప్పుడు కొన్న వేళ ఎంత అవుతుంది। ఓకేనా, దీనిని మనం ఏ విధంగా వేసుకోవాలి, 100 × 6000 / 80। ఓకేనా, ఇది చూడండి క్యాన్సిలేషన్ అనేది 00 క్యాన్సిల్ అవుతుంది, 600 అనేది 8 లో 75 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకు వచ్చింది 75 × 100 అంటే 7500 కొన్న వేళ వచ్చింది। ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి అమ్మిన వేళ 6000 అని ఇచ్చారు, సో రెండింటిని అమ్మిన వేళ ఏమవుతుంది, రెండింటిని అమ్మిన వేళ 6000 + 6000 అంటే 12000 అయ్యింది। ఓకేనా, అలాగే కొన్న వేళ చూడండి, ఒక్కదాన్ని కొన్న వేళ 5000, అలాగే ఇంకొక దాన్ని 7500,
ఓకేనా? ఈ రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని కొన్న వేళ వస్తుంది అప్పుడు మనకి. ఇప్పుడు చూడండి, 12,500కి కొన్నారు రెండింటిని, ఓకేనా? రెండింటిని కొన్న వేళ 12,500, రెండింటిని అమ్మిన వేళ 12,000. ఇప్పుడు ఇతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? కొన్న వేళ ఎక్కువ, అమ్మిన వేళ అనేది తక్కువ ఉంది. సో ఈయనకు వచ్చింది నష్టము. నష్టము అంటే కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. నష్టం ఎంత వచ్చింది చూడండి, నష్టము అనేది 12,500 మైనస్ 12,000, అంటే 500 నష్టం వచ్చింది. ఇప్పుడు మనల్ని వాళ్ళు అడిగింది ఏంటి, నష్టము లేదా లాభము అనేది శాతంలో తెలపమంటున్నారు. ఇక్కడ వచ్చింది నష్టము. సో మనం నష్ట శాతం అనేది కనుగొనాలి, ఓకేనా? నష్ట శాతము, నష్టము బై కొన్న వేళ ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది, 500. కొన్న వేళ ఎంత, రెండింటిని, ఓకేనా? 12,500, ఓకేనా, ఇంటూ 100. ఇప్పుడు చూడండి, క్యాన్సిలేషన్ అనేది ఈ 0, 0, 0 క్యాన్సిల్ అవుతుంది. 125 అనేది 5లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 అనేది 25లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4% నష్టం వచ్చింది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ చూద్దాం. నష్ట శాతము అనేది 4, ఓకే? ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1% లాభం, సెకండ్ ఆప్షన్ 1% నష్టం, థర్డ్ ఆప్షన్ 4% నష్టం, ఫోర్త్ ఆప్షన్ 4% లాభం. ఇక్కడ వచ్చింది ఏంటి, నష్టం వచ్చింది. ఎంత, 4% నష్టం, ఓకేనా? అంటే థర్డ్ ఆప్షన్, ఓకే? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, అమ్మిన వెల అనేది రెండింటిని అమ్మిన వెలలు అనేవి సమానంగా ఉండి లాభము అలాగే నష్టము సమానంగా ఉంటే ఎప్పుడు కూడా నష్టం వస్తుంది, ఓకేనా? అమ్మిన వెలలు అలాగే లాభము నష్టము రెండూ సమానంగా ఉన్నప్పుడు నష్టం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.